విషయాలు నిదానంగా నింపాదిగా పెరిగి ఫలించటానికి నిరంతరంగా ఉండటానికి సమయం తీసుకుంటుందని గుర్తు చేయటానికే నా చింత చేరింది సహనం. నా చుట్టూ అలుముకున్న అస్పష్టత, గందరగోళం పట్టించుకోకుండా జీవితంలో ఎదురయ్యే తుఫాన్లను నిష్కామంగా ఎదుర్కొని నిలబడాలని గుర్తు చేయటానికే నా చింత చేరింది ప్రశాంతత. మంచి కాలం ముందుందని, అదే నాకు మార్గదర్శకమని, నాతోనే ఎల్లప్పుడూ ఉంటుందని, ఉజ్వల భవిష్యత్తు ఇస్తుందని గుర్తు చేయటానికే నా చింత చేరింది దృఢ విశ్వాసం. నన్ను నేను తక్కువ చేసుకోకుండా, నా అంతకు నేను కుంచుకుపోకుండా ప్రపంచానికి సేవలందించాలని, నా చుట్టూ ఉన్న వారి ప్రగతిపై దృష్టి సారించాలని, అనుకున్నది సాధించాలని గుర్తు చేయటానికే నా చింత చేరాయి వినయం, వినమ్రత. కొంచెం సాధు స్వభావం, ఇంకొంచెం సున్నితత్వం, గుప్పెడు కారుణ్యం, పట్టెడు క్షమాగుణం నాపైన, నా చుట్టూ ఉన్న వాళ్లపైన చూపమని గుర్తు చేయటానికే నా చింత చేరింది దయాగుణం. ఇతరుల సౌఖ్యం కోసం, బాధితుల ఓదార్పు కోసం ప్రకృతి వరాలైన నా నైపుణ్యాలు, భగవద్దత్తమైన చాతుర్యాలు మరుగుపరుచుకోవద్దు, అణచి ఉంచుకోవద్దు అని గుర్తు చేయటానికే నా చింత చేరింది ఆత్మవిశ్వాసం. నా వల్ల ఇతరులకు కలిగే అభద్రతాభావం, నాపై వారు తీసుకున్న నిర్ణయాలు, అవి నా సమస్యలు కాదు. అందుకే ఇతరులపై నుండి శ్రద్ధను తిరిగి నా వైపు మరల్చుకోమని గుర్తు చేయటానికే నా చింత చేరింది నా స్పష్టత. నా మానసిక స్థితిపైన, నా ఆలోచన సరళిపైన, నా శ్రేయస్సుపైన, నాపైన ఎవరి నియంత్రణ లేదని తెలియచెప్పటానికే నా చింత చేరింది నా స్వేచ్ఛ. అందుకే ప్రేమ కోసమై నేను ఇతరులలో వెతుక్కోవలసిన అవసరం లేదని, అది నా అంతరంగంలోనే ఉందని తెలియచేయటానికే నా చింత చేరింది నా వాత్సల్యం.